గౌరవనీయులైన మున్సిపల్ శాఖ మంత్రి గారికి, టీఎస్ గారికి, టీఎస్ స్టేట్ మున్సిపల్ శాఖ మంత్రి గారికి, అలానే మున్సిపల్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ మున్సిపల్ కమిషన్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఆఫీసర్లందరికీ కూడా, మున్సిపల్ సిబ్బందికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ మీకు కనపరిచేటువంటిది సరూర్ నగర్ చెరువులో డెక్ గుర్రపు డెక్క వ్యాపించి వెళ్ళి పూర్తిగా దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకు ఉన్నాయి. అందులో దోమలు చేరి దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. దయవంచి ఈ గుర్రపు డెక్కలను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా ఆదర్శవంతుడైనటువంటి మన యువ నాయకుడైనటువంటి మంత్రి గారికి ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చారు. దాంట్లో భాగంగా అక్కడ వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ గుర్రపు డెక్కలను తొలగించేసానికి ప్రయత్నిస్తారని కోరుచున్నాను. ఇంకొక మనవి కూడా చేస్తున్నాను, ఇక్కడ మురికి నీటి కాలువల నుంచి మురుకు నీరు రాకుండా జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. కేవలం వర్షపు నీరు మాత్రం అందులో చేరాలని, వచ్చేటట్లు చూడాలని కోరుచున్నాను. ఉన్న చెరువు మినీ ట్యాంక్ బండ్ తయారైంది సరూర్ నగర. చూసేదానికి పచ్చటి గడ్డి మైదానంలా ఉంది, కానీ ఈ గొర్రెపు డెక్క వలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఓ రాష్ట్ర మంత్రి గారు, ఓ యువ నాయకుడా, ఎన్నో ఉపన్యాసాలు మాట్లాడే యువకుడా, విదేశాలకు టూర్లకు వెళ్ళే ఓ యువకుడా, ఇంగ్లీష్ను అనర్గ్రంగా మాట్లాడే ఓ యువకుడా, పెద్ద పెద్ద చదువులు చదివి ప్రజలకు సేవ చేయాలని మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా అయిన యువకుడా, స్థానిక సంస్థలు కార్పొరేట్ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఏ విధంగా మీ పార్టీని గెలిపించుకున్నారో అదే విధంగా అభివృద్ధి చేయాలని కోరుచున్నాను. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అనర్గమైనటువంటి ఉపన్యాసాలు ప్రజలను ఆకట్టుకొని మీ పార్టీ, మీ సంబంధించిన మేయరు వీళ్ళందరూ వస్తున్నారు. మీరు పూర్తి స్థాయిలో మంత్రిగానే కాదు, మేయర్ గారు, కౌన్సిలర్లు, కమిషనర్లకు కూడా అధికారులు ఇవ్వండి. ప్రతి ఇది ఎక్కడ చూసినా మీడియాలో అయినా, పేపర్లో అయినా, ఇంకొక దగ్గర అయినా, విదేశ టూర్లో అయినా మీరే వెళ్తున్నారు. మేయర్ గారికి ఇన్వాల్వ్మెంట్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, చాలా సభల్లో మేయర్ గారు ఉండరు, ప్రథమ పౌరుడండి హైదరాబాద్లో మేయర్ అంటే. ఆయనను సభావేదిక మీద పిలవడానికి పిలవండి, ఆయనతో మాట్లాడియండి, శంకుస్థాపనలు చేపియండి. ఈ విధంగా మీరు యువకుడుగా ఉండి రూల్స్ను వైలేట్ ప్రోటోకాల్ను చేయడం అనేది కరెక్ట్ కాదేమని నా యొక్క ఉద్దేశము. దయవుంచి పొల్యూషన్ మీద మీరు, ఈ గతంలో మేము అడగడం జరిగింది చెరువుల గురించి, చెరువులు ఏ విధంగా శుద్ధీకరణ చేస్తారంటే మీరు చాలా చెప్పారు, పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు కుంటల గురించి, చెరువుల గురించి చాలా ఉపన్యాసాలు చెప్పారు. దీన్ని నవీకరణ చేస్తాం, సుందరీకరణ చేస్తాం, ఆ ఫండ్స్, ఈ ఫండ్స్, తర్వాత అన్నీ చెప్పారు. ఇక్కడ హైదరాబాద్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మూసీ నది పైలట్ ప్రాజెక్టులు అని, తర్వాత హుసేన్ సాగర్లో విషపు నీరుని తీయడం అని మీరు కొన్ని చేశారు, అభినందనీయం. ఇంకా చేయాలని కోరుతున్నాం. ఇంకా మీరు దయగుంచి మేయర్ గారిని ఇన్వాల్వ్ చేసి ఈ చెరువులు ఏదైతే ఉన్నాయో హైదరాబాదులో, ఆ చెరువుల మీద ఒక అధ్యయనం చేపించి దాంట్లో ఈ కబ్జాలకు గురి కాకుండా కూడా చూడవలసిన బాధ్యత ఉంది. చెరువు గట్ల మీద దీంట్లో మొక్కలు నాటించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక రాష్ట్రానికి మంత్రి, ఓ టీఆర్ఎస్ కాదు, ప్రజలందరికీ కూడా మీరు మంత్రే. మీరు ఒక్కరే పని చేస్తే సరిపోదు, మీ కింది అధికారులు,
మీ సహచర మినిస్టర్లు, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు అందరినీ పనిచే ఇన్వాల్వ్మెంట్ చేయాలని కోరుతున్నాను. దయవుంచి వారికి కూడా పనిలో పాల్గొనే అవకాశాలు కల్పించాలని నాది ఒక సూచనలాగా భావించండి, భావించండి. విమర్శగా అనుకోవద్దండి. విమర్శలు అనేది ఏ విమర్శ చేసినా సద్విమర్శగానే తీసుకోవాలి. గతంలో మీరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏం మాట్లాడారో, మీరు చదువుకున్న విఘ్నులు కూడా చాలా రకాలుగా చాలా మాట్లాడారు. ఆ రోజు విన్నాం, ఈరోజు వింటున్నాం. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే కోపం వస్తుంది. మీ ప్రభుత్వానికి కానీ లేదా మీ పార్టీకి, కార్యకర్తలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అందరికి కూడా. అలా కాదు, విమర్శ చేసినటువంటి వాళ్ళు చెప్పిన విషయాల్లో నిజానిజాలను నిగ్గుదేల్చి దాని మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఇప్పుడు ప్రతి వాళ్ళు మేము కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తామంటారు. కేసీఆర్ గారు ఎంతమందిని కలుస్తారండి? మీతోటి కలవాలి. చిన్న చిన్న పనులన్నీ కూడా కింది అధికారులు చేయాలి. పెద్ద పెద్ద పనులు ఏమైనా ఉంటే చేయాలి. బడ్జెటు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలి. పెద్ద పెద్ద ఫోటోలు దిగుతున్నారు, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఓకే, అది మంచిదే. దానికి అయ్యే ఖర్చును ఈ పల్యూషన్ మీద ఖర్చు పెట్టండి. మీరు ప్రభుత్వం తరపున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి డబ్బులను పొల్యూషన్ మీద ఖర్చు పెట్టండి. మీకు ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకా కూడా నేను హాస్పిటల్స్లో చాలా వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, వారి మీద కూడా పొల్యూషన్ చర్యలు తీసుకోవాలని కోరుచుంటున్నాను. అలానే గౌరవ సభ్య కార్యదర్శి గారికి, అందరికి కూడా నేను పొల్యూషన్ మినిస్టర్ గారికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సిటీలో కాలుష్యాన్ని తగ్గించాలని. వాయు కాలుష్యం కూడా చాలా ఉంది కావున దయవుంచి దీని మీద చర్యలు తీసుకొని రోడ్లలో చెత్తా చెదారం లేకుండా మున్సిపల్ సిబ్బందిని సక్రమమైన పద్ధతిలో పనిచేసేటట్లు చూడవలసిన బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు వై చెన్నకేశ్వరి, సామాజిక కార్యకర్తను.